మత్స్యకారుల సంఘం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గంగ తెప్పోత్సవ సంబురాలు జరుగుతున్నాయి. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా కురవాలని గంగ తెప్పోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఖైరతాబాద్ ఉమ్మడి ఏడుగుళ్ల నుంచి 700 బోనాలు ఊరేగింపుగా హుస్సేన్ సాగర్ వరకు డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య పోచమ్మ, ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతుంది. మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ. శ్రావణ మాస బోనాల సందడి కొనసాగుతోంది. ఈ రోజు ఖైరతాబాద్ ఏడుగుల వద్ద ప్రస్తుతం మనకు గంగోత్సవం సంబంధించిన తెప్పోత్సవం కావచ్చు, అట్లాగే శ్రావణ మాస బోనాలు అనేది తీస్తున్నారు. ముఖ్యంగా బెస్త వాళ్ళు కావచ్చు, మత్స్యకారులు, గంగపుత్రులంతా కలిసి శ్రావణ మాసంలో ప్రతి ఏటా కూడా తెప్పోత్సవం నిర్వహిస్తారు. దాంతోపాటు బోనాల పండుగను కూడా నిర్వహిస్తారు. అయితే ఈరోజు ఖైరతాబాద్ లోని ఏడుగుళ్ళ ఆలయం నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా పెద్ద ఎత్తున ఊరేగింపుగా మహిళలు సామూహిక బోనాలు అనేది సమర్పిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు మత్స్యకారులు ప్రతి ఏటా కూడా వర్షాలు కురవాలని ఈ బోనాల ఉత్సవాలు కావచ్చు, తెప్పోత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రజలకు మనం చూడొచ్చు, మహిళలు దాదాపు 700కు పైగా బోనాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మేమందరము గంగపుత్రులము ఏకంగా సమ్మేళనమై తెలంగాణ రాష్ట్ర సమేతంగా ఇక్కడికి అందరికి విచ్చేసి ఒక్క చోట కలుపుకొని మా యొక్క తెలంగాణ గంగపుత్రుల హక్కులను, మా యొక్క బాధ్యతలను తెలపడానికి మేమంతా ఒక చోటికి అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అని భేద భేమాలు లేకుండా అందరం ఒక చోటికి కలిసి వస్తాము. మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు. ఇదే విధంగా మేము గతంలో 2008 నుంచి మొదలుకొని ఇక్కడ గండిపేటలో మొదలుపెట్టిన ఈ యాత్ర ఈ రోజు వరకు హుస్సేన్ సాగర్ వరకు తీసుకెళ్లి అక్కడ గంగమ్మ దేవాలయం నిర్మాణం చేస్తున్నాము. ఇప్పుడు మాకు ఆ యొక్క గంగమ్మ దేవాలయం నిర్మాణం చేసిస్తే మేము సంతోషంగా ఉంటామని మేము అనుకుంటున్నాము. మేము మహాత్మానగర్ గంగపుత్ర సంఘం నుంచి ఈ యొక్క కార్యక్రమం, మహాత్మానగర్ గంగపుత్ర సంఘం బోలక్పూర్ నుంచి మేము 150 మంది సభ్యులతో జాల పందిర్లతో బోనాలతో వస్తామండి. అండ్ ఈసారి ఈ తెప్పోత్సవంలో ముఖ్యంగా ప్రాముఖ్యత ఏంటి, ఎట్లా నిర్వహిస్తారు తెప్పోత్సవం? ఈరోజు తెప్పోత్సవంలో ముఖ్యమైన కార్యక్రమం ఏమంటే బోనాలు 520 బోనాలతోని, అదేవిధంగా 5000 మందికి భోజనాల ఏర్పాటు, అదేవిధంగా మేమందరం ఒక చోట కలిసి జాల పందిర్లతోని మా యొక్క చేపల వృత్తి మాది బెస్తవారం. మేమంతా ఈ బెస్తవారంకు సంబంధించిన ఈ జాల పందిరిని మేము ఏర్పాటు చేసుకొని జాల పందిరితో రంగురంగులు వేషాలు వేసుకొని ఈ పండగకు వస్తామండి. ఎత్తపోత్రం అమ్మవారికి ఏడుగుళ్ళకి అడిగచ్చి ప్రతి సంవత్సరం వస్తాము. బోనాలు అంటే మాకు ఇష్టము, తెలంగాణ బోనాలు కదమ్మ, కంపల్సరీ ఎత్తుకుంటాము. నా ఆరోగ్యం బాగుండాలని ఎత్తుకుంటాం. ఇంకొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి ఏంటి దీని ప్రాముఖ్యత? ఇది జలపందిరండి. మేము జాలరులము, మేము చేపలు పడతాం కాబట్టి మా గుర్తింపుగా జలపందిరి తీసుకొని ప్రతి అమ్మవారికి ఊరేగింపుగా దీని కింద నుంచి బోనాలు తీసుకొని వెళ్తాం ప్రతిసారి మేము. ఇదే పండుగ శ్రావణ మాసంలో ముఖ్యంగా వర్షాలు కురవాలి, అన్నదాతలు కావచ్చు, రైతులు, అట్లాగే మత్స్యకారులకు ఈ తెప్పోత్సవం ఎంతోగానో వర్షాలు కురవాలని కోరుతూ ఇక్కడ మత్స్యకారుల ఆధ్వర్యంలో తెప్పోత్సవం అయితే చాలా ఘనంగా